నిరుద్యోగ యువతీ యువకుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణని ఇవ్వడమే కాకుండా ఆయా రంగంలో వారికి ఉపాధి అవకాశాలని కల్పిస్తోంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అపోలో మెడ్ స్కిల్స్ సంస్థ. ముఖ్యంగా పారామెడికల్ రంగంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకం కింద వివిధ కోర్సుల్లో శిక్షణను ఇవ్వడమే కాకుండా అందులో శిక్షణ పూర్తి చేసిన వాళ్ళకి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది. అయితే ఈ పారామెడికల్ రంగంలో ఏ అంశాల్లో ఏ కోర్సుల్లో శిక్షణను ఇస్తున్నారు, ఏ రకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారో తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో అపోలో మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ మొబైలైజర్ సమ్మెట రామమోహన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మోహన్. నమస్కారం అండి. ముందుగా ఈ అపోలో మెడ్ స్కిల్స్ ఏదైతే ఈ సంస్థ ఉందో దాని గురించి చెప్తారా? ఇప్పుడు ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోందని అన్నారు, దాని గురించి కొంచెం వివరించండి. ఓకే, ఇది భారత ప్రభుత్వం మరియు తెలంగాణ గవర్నమెంట్ రెండు కలిపి చేస్తున్న ప్రోగ్రాం అండి. ఇది వచ్చేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఈ ప్రోగ్రాంలో ఏంటిదంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో, నిరుద్యోగులుగా ఉంటారో, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 10వ తరగతి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నవారికి మేము అవకాశం కల్పిస్తాం. వైట్ రేషన్ కార్డు ఉన్న ఎవరికైనా కానీ మేము నిరుద్యోగ యువతకి అవకాశం కల్పిస్తాం. అయితే ఇప్పుడు ఈ పథకంలో భాగంగా మీరు అందజేసే శిక్షణ గురించి అలాగే కల్పిస్తున్న వసతుల గురించి కూడా చెప్తారా? ఏ ఏ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు, ఎన్ని రోజుల పాటు శిక్షణ ఉంటుంది? ఖచ్చితంగా అండి. ముందు ఇక్కడ ఎవరైతే గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారో వీరికి అందరికీ మాకు హైదరాబాద్లో 2 సెంటర్లు ఉన్నాయండి. దిల్సుఖ్ నగర్లో ముసారాంబాగ్ సెంటర్ ఒకటి, జూబ్లీస్ పెద్దమ్మగుడి దగ్గర మరొక సెంటర్ ఉందండి. ఇవి రెండు కూడా గవర్నమెంట్ అనుబంధ సంస్థ ఈజీఎంఎం అని ఉంటుందండి. ప్రతి ఒక్క జిల్లాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ ద్వారా ఆపరేట్ చేయబడతాయండి. పారామెడికల్ సంబంధించి అపోలో మెడిస్కిల్స్ వారు మేము దిల్సుఖ్ నగర్ కేంద్రంగా అయితే కొన్ని కోర్సెస్ ఉన్నాయి, జూబ్లీస్ పెద్దమ్మ గుడి దగ్గర కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్స్ వివరాలండి. ఒకటి వచ్చేసి జనరల్ డ్యూటీ అసిస్టెంట్. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అంటే ఎవరైతే నర్సు చేయాలని కోరిక ఉంటారో, నర్స్ ట్రైనింగ్ చేయలేకపోయి ఉంటారో, అలాంటి వారి కోసం నర్స్ కింద అసిస్టెంట్ జిడిఏ అంటారు, జనరల్ డ్యూటీ అసిస్టెంట్. ఈ ఉద్యోగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏం అర్హత? 10వ తరగతి కేవలం 10వ తరగతి చదువుకొని గ్రామీణ ప్రాంతం వారై ఉండి వీరు మాకు మా నెంబర్లకు సంప్రదించినట్టయితే మేము అవకాశం కల్పిస్తాము. ఇంకా ఎలాంటి కోర్సులు ఉన్నాయి దాని గురించి కూడా చెప్తారు? ఫ్లెబోటమీ టెక్నీషియన్, రక్త పరీక్షలు లాంటివి, మూత్ర పరీక్షలు లాంటివి ఎవరైతే చేయాలని ఇంట్రెస్ట్ ఉంటారో వారికి ఫ్లెబోటమీ టెక్నీషియన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వారికి మేము అవకాశం కల్పిస్తాము. ఇంకా ఇప్పుడు ఈ ఫార్మసీ అసిస్టెంట్, డయాబెటీస్ ఎడ్యుకేటర్ లాంటి కోర్సులు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి వాటికి సంబంధించి అందులో ఎలాంటి శిక్షణ ఇస్తారు, దానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? ఫార్మసీ అసిస్టెంట్ వచ్చేసి మెడికల్ షాప్స్ ఉంటాయి కదా, మెడికల్ షాప్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. దీనికి మినిమం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వీరు ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చి మమ్మల్ని సంప్రదించినట్లయితే వారికి అవకాశం కల్పిస్తాము. మెడికల్ షాప్స్ ఎక్కడైనా కానీ మొదట హైదరాబాద్ లో వీరు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఒక 6 నెలలు సంవత్సరం చేసిన తర్వాత వారిని నియోజకవర్గంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఉద్యోగం సంపాదించడానికి మేము సహాయపడగలుగుతాము. ఇంకా ఇప్పుడు ఈ శిక్షణ తర్వాత ఏమైనా ధృవీకరణ పత్రాలు అంటే సర్టిఫికేట్? ఖచ్చితంగా అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. భారత ప్రభుత్వం నుంచి ఒక సర్టిఫికేట్, అపోలో నుంచి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత 3 నెలలు వీళ్ళు ఎవరైతే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఓజేటి అంటారండి, ఆన్ జాబ్ ట్రైనింగ్, ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయిపోగానే వీరికి ఉద్యోగం రాగానే 3 నెలలు వీరు గనక ఉద్యోగం చేసినట్లయితే వారికి మేము స్టైపెండ్ లాగా ఇవ్వడం జరుగుతుంది భారత ప్రభుత్వం నుంచి. ఆ స్టైపెండ్ కూడా వీరు అర్హులండి. ఇంకా దీని తర్వాత ఇప్పుడు ఈ శిక్షణ ఎంతకాలం ఉంటుంది, దీనికి సంబంధించిన సమయం గడువు గురించి కూడా చెప్తారు? వీరు ఎవరైతే జాయిన్ అవుతారో 3 నెలలు అక్కడ మా సెంటర్లో ఉండాలండి. 3 నెలల పాటు వీళ్ళకి ఉచిత భోజనము, వసతి, పుస్తకాలు, ట్యాబ్ మొదలైనటువన్నీ ఇస్తామండి. ట్యాబ్ లో వర్క్ నేర్పిస్తాము, బుక్స్, పెన్స్, మెటీరియల్, డ్రెస్ మొత్తం వీరికి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఈ శిక్షణ కాలంలో ఈ నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే యువతి యువకులు ఉంటారో వాళ్లకు ఈ శిక్షణ కాలంలో
పూర్తిగా మీరు ఇచ్చే ఈ శిక్షణ అంతా కూడా ఉచితమేనా? ఖచ్చితంగా ఎలాంటి రుసుము మేము తీసుకోమండి. వీరికి మేము రవాణా సౌకర్యం కూడా వారు గ్రామం నుంచి ఎక్కడైతే ఉంటారో ఒక 10-20 మంది ఉన్నారంటే మేమే వెహికల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. లేకపోతే వాళ్ళు వచ్చిన బస్ టికెట్స్ ఏదైనా ఇస్తే మీకు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారో, ఈ ముఖ్యంగా పారామెడికల్ రంగంలో వివిధ ఆరోగ్యపరమైన నైపుణ్యాన్ని నైపుణ్యాభివృద్ధి కోసం వివిధ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు, దీనికోసం ఈ గ్రామీణ ప్రాంతం నుంచి నిరుద్యోగ యువతి యువకుల్ని ఎంపిక చేసుకొని ఇస్తున్నారు కదా, మరి వీళ్ళ ఎంపిక ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ఇంతకు ముందు చెప్పినట్టు ఈజీఎంఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మిషన్ మార్కెటింగ్ మిషన్ ఉంటుందండి, వారి ద్వారా జాబ్ మేళాలు జరుగుతాయి. మరియు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏ జిల్లాలో ఆ జిల్లా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకోబడతారు. అదే కాకుండా మా దగ్గర మొబిలైజర్స్ ఉంటారండి, మొబిలైజింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్లకి శిక్షణ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించారు? దాదాపు 35 బ్యాచ్లు అయిపోయినాయండి. ఇప్పుడు 36-37 బ్యాచ్ నడుస్తుందండి. వీరికి మంచి మంచి హాస్పిటల్ నందు మెడికల్ షాప్ నందు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. అయితే ఇప్పుడు ఈ ఏదైతే అపోలో మెడ్ స్కిల్స్ ఈ సంస్థ ఏదైతే ఉందో, శిక్షణ సంస్థ, దీనికి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తుందా లేక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మీ శాఖలు లాంటివి ఉన్నాయా? ఇది వచ్చేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనలో పథకంగా కాబట్టి మా దగ్గర మాత్రం పారామెడికల్ సంబంధించినవి ఉన్నాయండి. ప్రతి ఒక్క జిల్లాలో ఈజీఎంఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ ఉంటుంది, అక్కడ సంప్రదించినట్లయితే మా అడ్రస్ వారు చెప్తారు. వారి దగ్గర ఒకవేళ వారి దగ్గరలో ఉన్నట్లయితే అక్కడ కూడా వాళ్ళు జాయిన్ కావచ్చండి. ఇది ప్రభుత్వానిది కాబట్టి ఎక్కడైనా నేర్చుకోవచ్చు. అయితే ఇందులో ఇంకొక ప్రశ్న అండి, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ సామాజిక స్థితిగతుల్ని లేదా సామాజిక వర్గాల్ని బట్టి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇట్లా విభజించి ఏమైనా ప్రాధాన్యతలు ఉన్నాయా లేక అందరూ సమానమైన? అలాంటి వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి గవర్నమెంట్ దృష్టిలో. వారు సంప్రదించినట్లయితే మేము పూర్తి వివరాలు తెలియజేస్తామండి. ఇంకా ఇప్పుడు రానున్న రోజులు అంటే ఈ ఏదైతే దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్య యోజన కాకుండా ఇంకా ఏ ఏ ప్రభుత్వ పథకాల సౌజన్యంతో మీరు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు, శిక్షణ కార్యక్రమాలు? ప్రస్తుతానికంటే డిడిజీకేవై మేము చేస్తున్నామండి, ముందు మరిన్ని అవకాశాలు కూడా రాబోతున్నాయండి. అయితే ఇప్పుడు మీరు ఇస్తున్న ఈ శిక్షణ పట్ల ఏదైతే గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్నారో యువతి యువకులు, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఎట్లాంటి ఆదరణ లభిస్తుంది? చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. చాలా మంది కూడా మా దగ్గర నేర్చుకొని ఈరోజు 10-15 వేల రూపాయలు సంపాదిస్తున్నారు. వారు గత సంవత్సరము 6 నెలల క్రితం నిరుద్యోగులుగా ఉన్నవారే. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత విలేజ్ నుంచి వచ్చింటారు, విలేజ్ నుంచి వచ్చి ఎక్కడో కుగ్రామం నుంచి వచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి కంప్యూటర్ రాదు, మేము కంప్యూటర్ నేర్పిస్తాము, ఆంగ్లము ఇంగ్లీష్లో వాళ్ళకి ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు కంపల్సరిగా అవసరమవుతాయి. ఇంగ్లీష్లో తర్పీదునిస్తాము. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఎవరితో ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ విషయాలు కూడా వారికి అధ్యాపకులచే వారికి వివరించబడతాయండి. ఇంటర్వ్యూలో కూడా ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ కావాలి, ఇంటర్వ్యూకి సంబంధించి నేర్పించిన తర్వాతనే వారికి ఉద్యోగ అవకాశానికి పంపించడం జరుగుతుందండి. అనుభజ్ఞులైన బోధనా సిబ్బంది మా దగ్గర ఉన్నారండి, వారి ద్వారా ఈ గ్రామీణ యువతీ యువకులకి అనేక విషయాలు క్షుణ్ణంగా నేర్పించడం జరుగుతుందండి. వీరు మాకు అది రాదు ఇది రాదు అని ఎలాంటి సందేశం లేకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే ఇప్పుడు నిరుద్యోగ ఉన్న యువతీ యువకులు ఎవరైనా సరే మున్ముందు మంచి భవిష్యత్తు ఉండగలుగుతారు. వారు మా దగ్గరకు వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత వారి దగ్గర గ్రామాల్లోనే పని వస్తే అప్పుడు ఎవరైనా తీసుకుంటారు, వారు సంతోషంగా ఉండగలుగుతారు. అయితే చివరగా రామ్మోహన్ రాజు గారు ఒక ప్రశ్న, అయితే ఇప్పుడు మీకు ఇది నిరంతరంగా సాగే ప్రక్రియనా లేకపోతే మీకు లక్ష్యాలను నిర్దేశించి ఇంతమందికి ఇంత శిక్షణ ఇచ్చి ఇంతమందికి అవకాశాలు ఇవ్వాలి అనేది ఏమైనా ఉందా లేక నిరంతరం మీరు ఈ ప్రక్రియను కొనసాగిస్తుంటారు? అలాంటిది ఏం లేదండి, ఇది చాలా పెద్ద సంస్థ, నిరంతరంగా ఎల్లప్పుడూ 365 రోజులు మమ్మల్ని సంప్రదించవచ్చు. వీరికి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్న గ్రామీణ ప్రాంతం యువతీ యువకులు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చండి, ఎప్పటికైనా మేము వారికి ఉద్యోగం కల్పిస్తూనే ఉంటామండి, దీనికి లిమిట్ అంటూ ఉండదండి. చాలా సంతోషం సమ్మిట్ రామ్మోహన్ రాజు గారు ఎన్నో విషయాన్ని చక్కగా చెప్పినారు. ఈ మధ్యలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులు 10th ఇంటరు అంతటి వరకు చదివి ఎలాంటి అవకాశాలు లేక గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ఉండిపోయినటువంటి వాళ్లకు ఒక ఆశాకిరణంలాగా ఈ సంస్థ
కనిపిస్తోంది. ఇప్పుడు మీరు అందిస్తున్న శిక్షణను గురించి ఏదైతే విషయాలు తెలియజేసినారో తప్పకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాలని అందిపుచ్చుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో స్థిరపడి ముందడుగు వేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా చక్కటి సమాచారాన్ని మీరు తెలియజేసినారు మా శ్రోతలకి ఈ కార్యక్రమం ద్వారా. అయితే ఇంకా ఆదిలాబాద్ జిల్లా లాంటి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలామంది నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు. అలాంటి వాళ్ళు మీ సంస్థ ద్వారా శిక్షణని పొందాలి, మెరుగైన అవకాశాలు పొందాలి అంటే ఎవరిని సంప్రదించాలి, ఎట్లా సంప్రదించాలి, ఏదైనా నంబర్ కానీ అట్లాంటిది ఏదైనా ఉంటే మా శ్రోతలకు తెలియజేస్తారా? ఖచ్చితంగా అండి. అందరూ పెన్ను పేపర్ సిద్ధంగా రాసుకోండి. మా ఫోన్ నెంబర్లు వచ్చేసి 7995015042. మరొకసారి అండి, 7995015042. మరొక నెంబర్ అండి, 7337384033. మరొకసారి అండి, 7337384033. చాలా సంతోషం రామ్మోహన్ రాజు గారు, మీరు చెప్పిన ఈ సమాచారం తప్పకుండా ఈ ప్రాంత యువకులు అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. తప్పకుండా మీ సంస్థ ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణను ఇస్తోందో ఆ లక్ష్యం నెరవేరాలని, ఈ అవకాశాలని నిరుద్యోగ యువతి యువకులు అందిపుచ్చుకొని వాళ్ళ వాళ్ళ జీవితాల్లో స్థిరపడతారని ఆశిస్తూ అందుకు వాళ్లకు మీ సంస్థ భరోసా కల్పిస్తుంది అనడంలో సందేహం లేదు. ఏదేమైనా ఇంత చక్కటి సమాచారాన్ని, ఈ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఉపయోగపడే చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి.